భరద్వాజ బిందు రచన ధరణి ప్రకట వెంకటశేషగిరిరావు. వినిపిస్తున్న వారు పప్పు భోగరావు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసానికి బయలుదేరి మార్గంలో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, తినడానికి ఫలాలు పెట్టాడు. తర్వాత రాముడు ఆ మహర్షి వద్ద సెలవు తీసుకుని ముందుకు సాగిపోయాడు. రావణ సంహారం జరిగాక రామలక్ష్మణుడు సీతాదేవితో తిరిగి వస్తూ భరద్వాజ ఆశ్రమానికి మళ్లీ వచ్చారు. అప్పుడు ఆ మహర్షి తన తపో మహిమతో గొప్ప భవనాలను పుట్టించి అనేక మంది సేవకులతో రాత మర్యాదలతో వారికి పంచభక్షి పరమాణాలతో షడ్రసోపేతమైన విందుని ఏర్పాటు చేశాడు. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యం పొందాడు. తను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇచ్చిన ఆతిథ్యానికి ఆనాటి ఆతిథ్యానికి భేదం ఎందుకు వచ్చిందని భరద్వాజుని అడిగాడు. దానికి మహర్షి ఏనాటి స్థితిగతులను బట్టి ఆనాటి ఆతిథ్యం ఇవ్వడం జరిగిందన్నాడు. రాముడు మొదట వచ్చినప్పుడు రాజ్యాన్ని విడిచి నారబట్టలతో వనవాసానికి రావడం వల్ల అప్పుడు కందమూలాలతో ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చిందని, శత్రుసంహారం చేసి మహావీరుడైన క్షుక్షత్రియుడిగా రాజుగా తిరిగి వస్తున్న కారణంగా రాచమర్యాదలతో ఆనాటి ఆతిథ్యం ఏర్పాటు చేయబడిందని భరద్వాజుడు వివరించాడు. భరద్వాజ విందు అంటే అతిథి స్థితిగతులకు తగినట్టుగా విందు అనే భావం అయినా, కాలక్రమంలో ఘనంగా ఏర్పాటు చేసిన విందుకే భరద్వాజ విందు అనే సామెత స్థిరపడిపోయింది. అంటే నేటి కాలంలోని పెళ్లిళ్లలో మనం చూపే గొప్ప గొప్ప ఆర్భాటాలన్నమాట. భరద్వాజ విందు రచన శ్రీ ధరణీ ప్రగడ వెంకటశేషగిరిరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు శ్రీ పప్పు వరుణ్. కథల ప్రపంచం యాప్ నుంచి సేకరించబడింది. సర్వే జనా సుఖినో భవంతు.